హలో అండి, ఈరోజు నేను పుదీనాని ఇంట్లోనే ఈజీగా ఎలా పెంచుకోవచ్చో చూపించబోతున్నాను. చూడండి, చాలా హెల్దీగా గుబురుగా చాలా బాగుంది కదా. మనం పుదీనాను పెంచుకునేటప్పుడు టబ్ విషయానికి వస్తే, ఇలాగ లోతు తక్కువ వెడల్పు ఎక్కువ ఉన్నదాన్ని తీసుకుంటే బాగా చక్కగా పెరుగుద్దండి పుదీనా. ఎందుకంటే దీని వేర్లు వచ్చి లోతుగా వెళ్ళవు, పై పైన అలాగా ఉంటాయి కాబట్టి ఇలా వెడల్పుగా ఉన్న దాన్ని తీసుకుంటే కనుక అది పక్కలంట కూడా స్ప్రెడ్ అయ్యి చక్కగా పెరుగుద్ది. ఇంకా దీన్ని మనం మార్కెట్ నుంచి తెచ్చుకున్నప్పుడు ఆ ఆకులన్నీ తీసి కింద వరకు నాటుకుంటే బాగా వస్తాయండి. ఈ వర్షాకాలంలో నాటుకుంటే కనుక మనకి సక్సెస్ రేట్ ఎక్కువగా ఉంటుంది. దీన్ని ఎండలో పెట్టుకునేటప్పుడు డైరెక్ట్గా ఎండలోనే పెట్టుకోకూడదండి. ఒక 10 రోజుల దాకా అవి కుదురుకునేదాకా మనం 2 3 గంటలు ఎండ తగిలే ప్రదేశంలో ఉంచి తర్వాత డైరెక్ట్ ఎండలో పెట్టేసుకోవచ్చు. ఇది రోజంతా ఎండలోనే ఉంటుందండి నాది టబ్బు. చూడండి ఎంత హెల్దీగా ఉందో. ఇంకా వేర్లు కనిపిస్తున్నాయి కదండి, ఇలా మనం కొమ్మలు గుచ్చినప్పుడు పక్క పక్కన సైడు బ్రాంచెస్ వస్తాయి కదా, వాటికి కూడా అలా కొమ్మలు వస్తాయి. మనం మళ్ళీ ఇలా కట్ చేసుకొని మళ్ళీ నాటుకుంటే మళ్ళీ ఈజీగా పెరుగుద్దండి. ఒకవేళ ఇలా వెడల్పుగా లేకపోయినా కూడా కుండీలు చిన్నగా ఉన్నా కూడా 2 3 ఇట్లా వేసుకుంటే ఒకటి అయిపోయినప్పటికి ఇంకోటి మనకి తయారవుద్ది. నేను ఇప్పుడు పచ్చడి కోసం కోస్తున్నామండి. ఇలా ఒక పక్క నుంచి కోసుకుంటా ఉంటే ఇంకో పక్కన పెరుగుతూ ఉంటుంది. ఇలా ముదురుగా వచ్చిన కాడల్నే కోసుకోవాలండి, లేత కాళ్ళ కంటే అప్పుడే చిగుర్లు బాగా వస్తాయి. ఇంకా దీనికి నేను ఫెర్టిలైజర్స్ వచ్చి లిక్విడ్ ఫెర్టిలైజర్స్ ఎక్కువ ఇస్తాను, నేమ్ ఆయిల్ కూడా స్ప్రే చేస్తానండి. దీనికి చీడపీడలు చాలా తక్కువగా వస్తాయి. నాకైతే ఇప్పుడు వేసిన తర్వాత ఏమీ కనిపించలేదండి. మిగతా మొక్కలతో పాటు దీనికి కూడా నీమ్ ఆయిల్ స్ప్రే చేస్తాను ఒక 2 వీక్స్కి ఒక అలాగా. ఇంకా ఎగ్ ఆయిల్ కానీ మనం అరటిపండు ద్రావణం కానీ ఏదైనా మిగతా మొక్కలతో పాటు దీనికి కూడా పోస్తాను. ఇంకా మట్టి విషయానికి వస్తే దీనికి ఎర్రమట్టి డైరెక్ట్గా మనం వేసుకున్నా కూడా ఈజీగానే పెరుగుద్ది. అలా కాకుండా 1:1:1 రేషియోలో కలుపుకున్నా కూడా తొందరగా పెరుగుద్దండి. ఇలా కుండీలో నాటుకునేటప్పుడు మనం మట్టిని రెడీ చేసుకొని ఇలా ఉంచుకోవాలి, ముందే తడిపి పెట్టుకోవాలండి. అప్పుడే మనం స్టెమ్స్కి వచ్చినప్పుడు కింద స్టెమ్ పాడవకుండా ఉంటుంది. నేను ఇందాక కోసిన కొమ్మల్నే ఆకులు తీసి మీకు చూపించడానికనే ఇలా నాటుతున్నాను. సాయిల్ వచ్చి ముందే రెడీ చేసుకున్నానండి. చూడండి ఇలాగా మనం 2 3 ఇంచులు లోపలికి వెళ్ళినట్టు అలాగా గుచ్చుకోవాలి, అప్పుడే మొక్క కుదురుకుంటుంది. దీన్ని ఒక 1 వారం రోజులు పక్కన పెట్టండి, అంటే ఎండ ఎక్కువ తగలకుండా కొంచెం 2 3 గంటలు ఎండ తగిలేటట్టు ఉంచితే మొక్క నిలదొక్కుని బాగా గుబురుగా వస్తుందండి. డైరెక్ట్ వర్షంలో మాత్రం పెట్టద్దండి, ఇలాగా మొక్క కొంచెం చిగుళ్ళు వచ్చేదాకా మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉంటే తర్వాత నిలదొక్కున్న తర్వాత ఎండ డైరెక్ట్గా పెట్టుకున్నా ఏమవ్వదు. నేను ఇందా చూపించిన పాటు మాది పొద్దున్న నుంచి సాయంత్రం దాకా ఎండ వస్తుందండి అక్కడ, అయినా కూడా చాలా హెల్దీగా ఉంది కదా. ఇలా మనం నాటుకున్న తర్వాత సైడు చిన్న చిన్నవి ఉన్నాయి కదా చిగుర్లు, వాటి నుంచి మనకి ఇలాగా స్టెమ్స్ పెరుగుతాయి. ఇంకా ఇలా వస్తూనే ఉంటాయండి, మనం ఇలా 2 ఇయర్స్ దాకా దీన్ని వాడుకోవచ్చు. చూడండి ఇలాగ మీరు కూడా పెంచుకుంటాను అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది, అది కూడా ప్రెస్ చేయండి. మీరు కూడా ఇలా హెల్తీగా మొక్కల్ని పెంచుకోండి.